హైదరాబాద్ లో సామాన్యుల గొంతు తడిపేందుకు రూపాయికే స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తామని అన్నారు. అందుకే ఎనీ టైం వాటర్ కేంద్రాలు అంటూ వాటర్ ఏటీఎంలను ఏర్పాటు చేశారు. కానీ వాటి నిర్వహణ గాలికి వదిలేయడంతో పేరు గొప్ప ఊరుదిబ్బ అన్నట్లు తయారయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ లోని వాటర్ ఏటీఎంల దుస్థితిపై మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ గ్రౌండ్ రిపోర్ట్. స్టార్టింగ్ లో అన్ని ఆర్భాటాలు చేస్తుంది, తర్వాత గాలి కుదిలేస్తుంది. అందులోకు మెయిన్ ఉదాహరణ వాటర్ ఏటీఎం. హైదరాబాద్ నగరంలో ప్రజలు ఎవరైనా రోడ్లపైకి వచ్చిన వారికి దప్పికేస్తే తక్కువ ధరకి స్వచ్ఛమైన నీళ్లు అందిస్తామన్న ఉద్దేశంతో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా జిహెచ్ఎంసీ 200 వాటర్ ఏటీఎంలు ఏర్పాటు చేసింది. ఏ ఒక్క వాటర్ ఏటీఎం కూడా అక్కర్రాని పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం ఒక్కొక్క వాటర్ ఏటీఎంకు 7.5 లక్షల చొప్పున మొత్తం 200 వాటర్ ఏటీఎంలకు 1500 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని బూడిదలు పూసిన పన్నీరు మాదిరిగా చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా వాటర్ ఏటీఎంలన్నీ కూడా నిరుపయోగంగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం దిష్టి బొమ్మల మాదిరిగా అలంకార ప్రాయంగానే వాటర్ ఏటీఎంలు హైదరాబాద్ నగరంలో కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా ఏ ఒక్క వాటర్ ఏటీఎం చూసినా కూడా చుక్క నీరు రాని పరిస్థితి. జిహెచ్ఎంసీ ప్రత్యేకంగా ఎక్కువ జనసమూహం ఉండే ప్రాంతాలు, ఎక్కువ కాలనీలలో పేద ప్రజలు ఉండే ప్రాంతాల్లో ఈ వాటర్ ఏటీఎంలను ఏర్పాటు చేయడం జరిగింది. స్వచ్ఛమైన నీటిని అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసినప్పటికీ ఒక్కటి కూడా అక్కడికి రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం విజయలో చూస్తున్నాం ఎంత దుమ్ము కొట్టుకుపోయావో మనం చూడవచ్చు. పూర్తిగా ఏకంగా దుమ్ము కాదు, బూజు కూడా పట్టిన పరిస్థితి వాటర్ ఏటీఎంలకు మనకు కనిపిస్తూ ఉంది. ఇక 1 రూపాయకు 1/2 లీటర్ స్వచ్ఛమైన నీరు అందిస్తామని పెట్టడం జరిగింది. 2 రూపాయలకు లీటరు, అలాగే 5 రూపాయలకు 10 లీటర్లు ఇలా వాటర్ ఏటీఎంల ద్వారా స్వచ్ఛమైన మంచినీటిని నగరవాసులకు అందిస్తారన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన వాటర్ ఏటీఎంలన్నీ కూడా అధ్వానంగా తయారైపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీటి నిర్వహణ గాలికి వదిలేయడం జరిగింది. ఒకవైపు జలమండలి ఫ్రీగా వాటర్ ఏటీఎంలకు వాటర్ సప్లై చేసేందుకు ఒప్పుకున్నప్పటికీ వీటి నిర్వహణ గాలికి వదిలేయడంతో పూర్తిగా అధ్వానంగా తయారైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దిష్టి బొమ్మల మాదిరిగా వాటర్ ఏటీఎంలు ఉన్నాయంటే ఉన్నాయి, కానీ ఏది కూడా అక్కడికి రాని పరిస్థితి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా జిహెచ్ఎంసీ తీరు పట్ల మండిపడుతున్నారు. మనతో మాట్లాడిన చాలా మంది పబ్లిక్ ఉన్నారు. ఇది 2 సంవత్సరాల నుంచి అసలు ఓపెన్ చేసినప్పటి నుంచి ఎప్పుడు కూడా నీళ్ళు అలా పెట్టలేరు. కాయనేసి వస్తే అలాగించి నీళ్ళు కాదు, అలాగించి ఒక బొట్టు వాటర్ వస్తలేదు. ఇట్లా హైదరాబాద్లో వాటర్ ఏటీఎంస్ ఎన్నో ఏటీఎంలు పెట్టినారు. ఒక దగ్గరనైతే చిత్తకుండలో ఉంది, అది చిత్తకుండల వాటర్ ఏటీఎం ఏది జేసీబీ తీసుకొని చిత్తకుండల పడేసినారు. అది ఇంకో దగ్గర వాటర్ ఏటీఎమే లేదు. హైదరాబాద్లో ఇలాంటివి 50 ఉన్నాయి, కానీ ఏ రోజు కూడా పనిచేయలేదు. వీళ్ళు పెట్టి దండుగా ఎన్నో కోట్ల రూపాయలు దండుకున్నారు, కానీ ఒక్క ప్రజలకు ఒక గ్లాస్ నీళ్ళు ఆపేయలేకపోయినారు. ఇప్పటి వరకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క దాని మీద 7.5 లక్షలు పెట్టుబడి పెట్టి ప్రజా ధనాన్ని కొన్ని కోట్ల రూపాయలను వృధా చేసింది. ఇప్పటికైనా యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇలాంటి వాటర్ ఏటీఎం సెంటర్లు పెడితే ప్రజలకు ఉపయోగపడే విధంగా పెట్టండి. కానీ ఈరోజు తాగనీకి నీళ్లు లేవు, ఎంతో మంది పైసలు పెట్టలేని పరిస్థితులు ఉన్నోళ్ళు ఏదో ఆటానకు రూపాయికి వాటర్ వస్తుందని చెప్పి తాగుదామని వస్తే ఈ పరిస్థితి దుస్థితి దాపరించింది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ యొక్క మంచినీరు తాపేయాల్సిందిగా ఒక ప్రజల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ జిహెచ్ఎంసీ అయితే ఏమవుతుందో వాటర్ ఏటీఎం అని పెట్టారు కదా, తాగదామని వస్తే అక్కడ వాటర్ కనీసం వాటర్ కాదు కదా, కనీసం గ్లాస్ నీళ్ళు వచ్చిన పాపన లేదు. వచ్చిన దుమ్ము దుమ్ము మొత్తం చెత్తకుండా పడేయడం జరిగింది. బండ్ల పార్కింగ్కి దానికి పార్కింగ్ వాడుతున్నారు. దీన్ని ఎటువంటి ప్రజలకు దీనివల్ల ఉపయోగం లేదు. అసలు ప్రజల డబ్బు మొత్తము జిహెచ్ఎంసీ వృధాయిస్తుంది. ఏం పని చేసినా ఇదే పని చేసింది. ఎలక్షన్లో ఏదో డిస్ట్రోమదరగా పెట్టారు కాబట్టి అంతే తప్పించి దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అన్ని డబ్బులన్నీ ప్రజల డబ్బులన్నీ నిరుధా చేస్తున్నారు, దీన్ని పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. నేను 2 సంవత్సరాలుగా చూస్తున్నా, దాంట్లో ఎవరు ఒక్కరు కూడా వాటర్ పట్టుకోపోతలేరు. నేను చూస్తేనే ఉన్నా దాంట్లో ఇంకా ఏమేమి ఉన్నాయో అసలు వాటర్ వస్తున్నాయో లేదో కూడా తెలియదు. ఎవరు పట్టుకోపోతలేదు, మెయింటెనెన్సే లేదు, అసలు పనిచేయట్లేదు, అసలు పనిచేయట్లేదు. అది అందుట్లో ఎంత దుమ్ము ఉందో ఏముందో కచ్చరం ఉందో దాన్ని ఎవరు మెయింటెనెన్స్ చూస్తలేరు, వచ్చి చూస్తలేరు, ఏం లేదు. జిహెచ్ఎంసీ వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఏం లేదు, అట్లా ఉంది అంతే. మొత్తం మీద గ్రేటర్ హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చడం కోసం తక్కువ ధరకే స్వచ్ఛమైన నీళ్లు అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన వాటర్ ఏటీఎంలు నిర్వహణ లేక పూర్తిగా నిరుపయోగంగా పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కోట్లాది రూపాయల ప్రజాధనంతో ఏర్పాటు చేసిన వాటర్ ఏటీఎంలు జిహెచ్ఎంసీ నిర్లక్ష్యం వల్ల పూర్తిగా అక్కరాకుండా పోవడంతో నగరవాసులు మండిపడుతున్నారు. 15 కోట్ల రూపాయలతో 200 వాటర్ ఏటీఎంలు ఏర్పాటు చేసిన జిహెచ్ఎంసీ పూర్తిగా నిర్వహణ చేయకపోవడంతో ప్రజాధనం వృధా కావడంతో పాటు ఎలాంటి ఉపయోగం లేదంటూ నగరవాసులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా జిహెచ్ఎంసీ మేలుకొని వాటర్ ఏటీఎంల నిర్వహణను సక్రమంగా చేసి నగరవాసులకు స్వచ్ఛమైన నీళ్లు అందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కెమెరాపర్సన్ ప్రశాంత్ సత్యనారాయణ, టీవీ5.